మా నాయకుణ్ణి అరెస్టు చెయ్యాలని చూస్తున్నారా? మేమంతా ఉండగా మీ వల్ల కాదు, మా నాయకుడి కోసం ప్రాణాలైనా ఇస్తాం. కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిపోయింది. ఆ రాత్రి కేటీఆర్ అరెస్టు భయం దరికి రాకుండా అభిమానులు, కార్యకర్తలు అండగా నిలబడ్డారు. హైదరాబాద్ బుధవారం అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన కెరటం ఉద్యమ జ్ఞాపకాన్ని గుర్తుచేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. అర్ధరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారంతో హైదరాబాద్ లో ఒక్కసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపింది. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. హైదరాబాద్ నందీనగర్ కేటీఆర్ ఇంటి వద్ద చేరుకున్న కార్యకర్తలు కేటీఆర్ కు సంఘీభావం తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం ఏ క్షణాన్నైనా కేటీఆర్ ను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ వార్త దావానలల్లా వ్యాపించడంతో కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కేటీఆర్ ను కలిసిన పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. కేటీఆర్ ను ముట్టుకోకముందే మమ్మల్ని ఎదుర్కోవాలి అనే నినాదాలు వినిపించాయి. అర్ధరాత్రి కిందకు వచ్చిన కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు కేటీఆర్ ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటూనే ఉన్నారు. పోలీసులు వస్తారని పార్టీ కార్యకర్తలు ఎదురుచూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ అరెస్టు ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు. కార్యకర్తకు తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అరెస్టు ఖాయమని బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ నగదు బదిలీ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒక మాజీ మంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరింది. అయితే గవర్నర్ అనుమతి ఇస్తే కేటీఆర్ ను ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ కు మరో కేసు మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఇటీవల లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో సహా మిగతా ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన ఆయన నుంచి ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను రాబట్టారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు నరేందర్ రెడ్డి పోలీసులకు వెల్లడించారు. పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియక రాత్రంతా కేటీఆర్ ఇంటి ముందు కాపలా కాస్తూ జాగారం చేశారు సపోర్టర్స్. తన కోసం తరలివచ్చిన నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని, ఇలాంటివి ఉద్యమం సమయంలో చాలా చూశామని కేటీఆర్ అన్నారు. ఈ అరెస్టులకు భయపడేవాళ్లం కాదని, ప్రభుత్వంపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా కేటీఆర్ ను అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నిజమవుతుందా లేదా అనేది రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో మరి.